గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాల మెరిట్ లిస్టును విడుదల చేసింది. అంటే ఫ్రెండ్స్, ఈ మధ్య రీసెంట్గా హెల్త్ డిపార్ట్మెంట్లో చాలా ఓపెనింగ్స్ అనేవి పడ్డాయి. స్టాఫ్ నర్సులని, ల్యాబ్ టెక్నీషియన్లని, ఎనెస్థీషియా స్పెషలిస్ట్లని, ఆ తర్వాత డిఎంఎల్టీ, ఈ విధంగా చాలా పోస్టులు అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. వీటికి సంబంధించి మనం అనేక వీడియోలు అయితే చేశాము. సో ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో వాళ్లకు వైద్య ఆరోగ్య శాఖ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేస్తూ వస్తుంది. అయితే రీసెంట్గా ప్రకాశం జిల్లా, వైఎస్ఆర్ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాల మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేసింది. సో ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఈ మెరిట్ లిస్ట్ చెక్ చేసుకోండి. సో మీ వివరాలు ఉన్నాయో లేదో సరిచూసుకోండి. ఒకవేళ ఏదైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే కంప్లైంట్ చేయండి. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అనేవి ఇంకా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే వాళ్ళు ఆశించిన రీతిలో అప్లికేషన్స్ అనేవి రాలేదన్నమాట. సో వీటిని భర్తీ చేయడానికి వాళ్ళు దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత వచ్చేసి బీఎస్సీ ల్యాబ్ టెక్నీషియన్ లేదా డిఎంఎల్టీ లేదా ఇంటర్ వొకేషనల్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే అప్లై చేసిన వాళ్ళందరికీ జాబ్స్ అయితే వస్తున్నాయి. సో తొందరగా అప్లై చేసేయండి. ఇంకొక విషయం ఏంటి అంటే ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ లేదు, జస్ట్ మీ మెరిట్ లిస్ట్ ఆధారంగా, అంటే మీ మెరిట్ మార్కుల ఆధారంగా మీకు జాబ్స్ అనేవి ఇచ్చేస్తారనమాట. ఒకసారి మనం వివరాల్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనం వివరాల్లోకి వెళ్దాం. చూడండి, ప్రకాశం జిల్లా యొక్క మెరిట్ లిస్ట్ అనేది చూద్దాం. సో ఇక్కడ యూఆర్ఎల్ ఉంది. ఈ యూఆర్ఎల్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. https://prakasham.ap.gov.in notice_category recruitment ఇలా యూఆర్ఎల్ ఉంది. సో ఈ యూఆర్ఎల్ నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మెరిట్ లిస్ట్ ఇక్కడ ఏమన్నారు, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫర్ చైల్డ్ సైకాలజిస్ట్. సో చైల్డ్ సైకాలజిస్ట్ ఎవరైనా అప్లై చేసి ఉంటే సో వాళ్ళకి సంబంధించి మెరిట్ లిస్ట్ అన్నమాట. సో 16/8/2020 ఇచ్చారు. ఎండ్ డేట్ వచ్చేసి 17/8/2020 ఇచ్చారు. అంటే మీకేమైనా అభ్యంతరాలు ఉంటే 17/8/2020 వరకు మీరు అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. మీ వివరాలు ఇందులో సరిగా లేకపోయినా కానీ, ఇంకేమన్నా మీ వివరాలు సరిగా పొందుపరచకపోయినా కానీ మీరు ఇక్కడ కంప్లైంట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫర్ ఎంఎన్ఓ. సో ఎంఎన్ఓలకు సంబంధించిన మెరిట్ లిస్ట్ ఇది. సో వాళ్ళు కూడా సేమ్ ఎండ్ డేట్ వచ్చేసి 17/8/2020 అని ఇచ్చారు. ఓకే, ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో దాంట్లో మీ పేరు, మీ వివరాలు అన్నీ ఉంటాయన్నమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫర్ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్. సో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ సంబంధించిన మెరిట్ లిస్ట్ ఇక్కడ విడుదల చేశారు. ఆ తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫర్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2. సో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్ అన్నమాట. సో ఇక్కడ మీరు View 2 MBA అని ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఫైల్ అనేది PDF ఫార్మెట్లో డౌన్లోడ్ అవుతుంది. ఆ తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫర్ రేడియోగ్రాఫర్ కాంట్రాక్ట్. సో రేడియోగ్రాఫర్స్ ఎవరైనా అప్లై చేస్తుంటే వాళ్ళకి సంబంధించిన ప్రొవిజనల్స్ అన్నమాట మెరిట్ లిస్ట్. ఆ తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫర్ రేడియోగ్రాఫర్ అవుట్సోర్సింగ్. సో రేడియోగ్రాఫర్ అవుట్సోర్సింగ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్గా అప్లై చేసుకుని ఉంటే సో వాళ్ళకి సంబంధించిన మెరిట్ లిస్ట్ అన్నమాట ఇది. ఆ తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫర్ స్టాఫ్ నర్స్కు సంబంధించిన మెరిట్ లిస్ట్. ఆ తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫర్ థియేటర్ అసిస్టెంట్. సో థియేటర్ అసిస్టెంట్ సంబంధించిన మెరిట్ లిస్ట్. ఆ తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫర్ డార్క్ రూమ్ అసిస్టెంట్. సో డార్క్ రూమ్ అసిస్టెంట్స్ ఎవరైనా అప్లై చేసుకుని ఉంటే వాళ్ళకి సంబంధించిన మెరిట్ లిస్ట్. ఆ తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫర్ ఎఫ్ఎన్ఓ. సో ఎఫ్ఎన్ఓస్ ఎవరైనా అప్లై చేసుకుని ఉంటే వాళ్ళకి సంబంధించిన మెరిట్ లిస్ట్ అన్నమాట. సో ప్రతి ఒక్కరికి, మన ప్రకాశం డిస్ట్రిక్ట్ వరకు ప్రతి ఒక్కరికి మాత్రం ఎండ్ డేట్ 17 అనే ఇచ్చారు. సో ఏదైనా అభ్యంతరాలు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు, మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అయితే ఎలా కంప్లైంట్ చేసుకుంటాము అంటే ఇక్కడ ఫామ్ కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ ఇచ్చారు, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఫ్రమ్ డాక్టర్ డాక్టర్ కే పద్మావతి ఎంబీబీఎస్ ఎండి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోల్. 2 ద డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేటిక్స్ ఆఫీసర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోల్. ఓకే, ఇక్కడ మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇక్కడ మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఏమన్నారంటే ఒకసారి జాగ్రత్త చూడండి మీరు. ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ దర్ అబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ రైటింగ్ అండ్ సబ్మిట్ ద సేమ్ ఇన్ ద అబ్జెక్షన్ బాక్స్ అవైలబుల్ అట్ ఆర్డర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోల్. సో మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే వాటిని అబ్జెక్షన్స్ని రాసి మీరు ఇక్కడ ఒంగోల్లో
డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అంటే ఇక్కడ అబ్జెక్షన్ బాక్స్ అనేది ఉంటుంది, ఆ అబ్జెక్షన్ బాక్స్లో మీరు వేయాలన్నమాట. ఎక్కడ ఉంటుంది అది? ఆర్డర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలులో ఉంటుందన్నమాట. అక్కడగా అక్కడ అబ్జెక్షన్ బాక్స్లో మీరు మీ లెటర్ అక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది. లేదు అందుదూరం మేము వెళ్ళలేము అనుకుంటే మీరేం చేయాలి, మెయిల్ అయినా పెట్టాలి. మెయిల్ ఏంటి? recruitment.pksm@gmail.com. సో ఈ మెయిల్ ఐడికి మీరు మీకు సంబంధించిన అబ్జెక్షన్స్ ఏదైనా ఉంటే మీరు ఫార్వర్డ్ చేసినా సరిపోతుందన్నమాట. సో 17/8/2020 సాయంత్రం 5 గంటల వరకు మీ మెయిల్ అనేది అక్కడికి వెళ్ళాలి. సో మెయిల్ కానీ లేదా లెటర్ కానీ ఈ విధంగా ఇచ్చారనమాట. సో ఒకవేళ మెయిల్ పంపించాలి అంటే recruitment.pksm@gmail.com మెయిల్ పంపించవచ్చు. లేదా మీరు ఏదైనా లెటర్ పంపించాలి అంటే లెటర్ వేయాలి అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు సరిపోతుంది. ఓకే, తర్వాత వైఎస్ఆర్ జిల్లా యొక్క మెరిట్ లిస్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, రివైజ్డ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అండ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ డిఎం అండ్ హెచ్ఓ కడప. సో ఇది వచ్చేసి స్టాఫ్ నర్సులకి, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్ట్ సంబంధించిన మెరిట్ లిస్ట్ మరియు ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చారన్నమాట ఇక్కడ. ఆ తర్వాత ప్రొవిజన్ లిస్ట్ ఫర్ స్టాఫ్ నర్స్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, చైల్డ్ సైకాలజిస్ట్ అండ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఆఫ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కడప. సో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కడపలో మెరిట్ లిస్ట్ ఇచ్చారు. సో స్టాఫ్ నర్సులకి, రేడియోగ్రాఫర్స్కి, ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చారనమాట. ఓకే, ఆ తర్వాత రివైజ్డ్ ప్రొవిజన్ లిస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ టు వర్క్ ఎట్ VRDI GMC కడప. సో జిఎంసీలోను విఆర్డీఐలోనూ వర్క్ చేయాలి అంటే ఇక్కడ వాళ్ళకి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చారు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు ఇచ్చారు నోటిఫికేషన్, పత్రికా ప్రకటన, ప్రభుత్వ వైద్య కళాశాల కడప. కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ VRDL ల్యాబ్ నందు ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ కొరకు 4/8/2020 తేదీన దరఖాస్తు కొరకు పత్రికా ప్రకటన సవరణ. సో ఇచ్చిన ప్రకటనలో కొన్ని సవరణలు ఉన్నాయి, ఆ సవరణలనే చేస్తున్నారన్నమాట. ఓకే, సో కడప 15/2020 VRDL ల్యాబ్ ప్రభుత్వ వైద్య కళాశాల కడప నందు పనిచేయుటకు 4/8/2020 తేదీన ఇచ్చిన ఉద్యోగ ప్రకటన ఈ క్రింది విధంగా సవరించడమైనదని జిల్లా కలెక్టర్ శ్రీ సి హరికిరణ్ గారు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఓకే, సో ఇచ్చిన ప్రకటనలో కొన్ని మాడిఫికేషన్ చేశారన్నమాట, కొన్ని సవరణలు చేశారు. ఆ సవరణలు ఏంటో చూద్దాం. సో ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ కోసం దరఖాస్తులు కోరుతున్నారు. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 14. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ ల్యాబ్ టెక్నీషియన్, డిఎంఎల్టీ, ఇంటర్ వొకేషనల్ ప్లస్ 1 ఇయర్ అప్రెంటిస్షిప్ ఆర్ ఎనీ కోర్స్ రికగ్నైజ్డ్ బై ద ఏపీ పారామెడికల్ బోర్డు. సో బీఎస్సీ ల్యాబ్ టెక్నీషియన్ కానీ లేదా డిఎంఎల్టీ కానీ లేదా ఇంటర్ వొకేషనల్తో పాటు 1 ఇయర్ అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి, లేదంటే ఏదో ఒక కోర్సు రికగ్నైజ్డ్ బై ఏపీతో చేసి ఉండాలన్నమాట. సో శాలరీ వచ్చేసి 25,000 శాలరీ ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు 17/8/2020 మరియు 18/8/2020 11 గంటల నుండి 5 గంటల వరకు ప్రిన్సిపాల్ను సంప్రదించాల్సి ఉంటుంది అన్నారు ఇక్కడ. ఓకే, సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 17/8/2020 మరియు 18/8/2020 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రిన్సిపాల్ను ప్రభుత్వ వైద్య కళాశాలలో కలవాల్సి ఉంటుంది, ప్లస్ స్వయంగా దరఖాస్తులను అందచేయాలన్నమాట. ఓకే, ఈ విధంగా. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే తప్పకుండా అప్లై చేయండి. సో మంచి ఆపర్చునిటీ. సో మెరిట్ లిస్ట్ కూడా ఇచ్చేస్తున్నారు. సో ఎగ్జామ్ కూడా ఏముండదు, డైరెక్ట్గా మీకు అపాయింట్మెంట్ ఉంటుంది. సో లేట్ మాత్రం చేయొద్దు. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన మెరిట్ లిస్ట్ అన్నమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, పిఎంఓఓ, ఎంఎన్ఓ అండ్ ఎఫ్ఎన్ఓ అండ్ ప్రొవిజన్ లిస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ అండ్ డిఎంహెచ్ఓ నోటిఫికేషన్ ఈ విధంగా ఇచ్చారన్నమాట మొత్తం. ఓకే, ఆ తర్వాత ఆర్ఎంసీ కాకినాడ. సో ఆర్ఎంసీ కాకినాడ ఇవన్నీ ఆల్రెడీ అయిపోయినాయి ఇవన్నీ. ఆ తర్వాత ఇక్కడ ఇంకోటి ఇచ్చారు జీజీహెచ్ కాకినాడ వచ్చేసి పారామెడికల్ రిక్రూట్మెంట్ 2020 ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ సర్టెన్ కేటగిరీస్. సో కాకినాడలో ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళకు వచ్చేసి ఫైనల్లో వచ్చేసి 23/8/2020 వరకు వాళ్ళకు జరుగుతాయన్నమాట. ఓకే, సో ఇవి ఫ్రెండ్స్ మెరిట్ లిస్టులు. సో ఒకసారి మీ వివరాలన్నీ జాగ్రత్తగా సరిచేసుకోండి.
చూసుకోండి. ఓకే, కానీ ఇక్కడ మాత్రం ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకైతే వేకెన్సీస్ అడిగారు కడపలో, తప్పకుండా అప్లై చేయండి. ఓకే, కన్ఫామ్గా జాబ్ అనేది కన్ఫామ్ అయిపోతుంది మీకు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. అందరు అప్లై చేయండి, ఎవరెవరికైతే క్వాలిఫికేషన్ అర్హత అనేది ఉంటుందో సో వాళ్ళందరూ అప్లై చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.